की नमस्कार नेनु पटेल बसवंतराव कामारेड्डी जिल्ला परिषत् उन्नत पाठशाला जोकल नंदु प्रधान उपाध्यायुडिगा पनिचेस्तुन्नानु ना योक्क विद्यारहत एमए हिंदी बीईडी 1996 नुंचि प्रस्तुतं वरकु गत 24 एळ्ळुगा नेनु हिंदी उपाध्यायुडिगा జాతీయ భాషను విద్యార్థుల్లో ప్రోత్సహిస్తూ వారిలో సాహిత్యాభిమానం కలిగిస్తూ హిందీ భాష అభివృద్ధి నిమిత్తం జాతీయ హిందీ దినోత్సవాలు వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తూ హిందీ భాష యొక్క అభివృద్ధికి ప్రచారానికి పాటుపడుతున్నాను. అదే విధంగా గత 10 సంవత్సరాలుగా మా పాఠశాలలో ప్రధాన ఉపాధ్యాయుడిగా ఉంటూ పిల్లల యొక్క నమోదు ప్రభుత్వ పాఠశాలలో పెరగడానికి డ్రాప్ అవుట్ శాతము పూర్తిగా తగ్గించడానికి అదే విధంగా బడి బయట ఉన్న పిల్లల్ని కస్తూర్బా పాఠశాలలో ప్రవేశం కల్పించి వారు నిరంతరం బడి కొనసాగించేటట్లు చేయడము తర్వాత బడికి దూరంగా ఉన్న విద్యార్థులకు ఓపెన్ స్కూల్ ద్వారా ఆ స్ట్రీమ్ లో వారికి అవకాశం కల్పించి వారు ఎస్ఎస్సి ఇంటర్ కనీస విద్యార్హత సాధించేటట్లు నేను ప్రయత్నం చేస్తున్నాను. అదే విధంగా మా ఉపాధ్యాయ యూనియన్ సౌజన్యంతో మండలంలోని వివిధ పాఠశాలలను దత్తత తీసుకొని వాటి అభివృద్ధికి మరి 50,000 తర్వాత ఒక 70,000 రూపాయలు రెండు సార్లు నేను నా సొంత ఖర్చులు వెచ్చించి ఆ పాఠశాల అభివృద్ధికి కృషి చేయడం జరిగింది. అదే విధంగా విద్యార్థులు 10వ తరగతిలో మంచి జీపీఏ మంచి గ్రేడ్లు సాధించేటట్టు నేను ప్రయత్నం చేసి మా పాఠశాల యొక్క స్థాయిని జిల్లాలో మొదటి స్థానంలో నిలబెట్టినందుకు మరి నాకు చాలా సంతోషంగా ఉంది. మరి ఇందుకు గాను నాకు గత సంవత్సరం 2019 గురు పూజోత్సవం నాడు రాష్ట్ర ప్రభుత్వం ఉత్తమ ఉపాధ్యాయ అవార్డును ఎంపిక చేయడం ప్రదానం చేయడం జరిగింది. అదే విధంగా హెల్త్ కేర్ ఇంటర్నేషనల్ సంస్థ వారు నాకు డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం గారి జయంతి సందర్భంగా జీవిత సాఫల్య పురస్కారము నాకు ఇవ్వడం జరిగింది. అదే సంస్థ వారు గత సంవత్సరం 26వ జనవరి గణతంత్ర దినోత్సవం నాడు నాకు జాతీయ ఐక్యతా పురస్కారము నేషనల్ ఇంటిగ్రేషన్ అవార్డు కూడా ఇవ్వడం జరిగింది. ఆ సంస్థ వారికి నేను ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అదే విధంగా 2019 లో ఆటా అవార్డు కూడా నాకు రావడం జరిగింది. జిల్లా స్థాయిలో ఉత్తమ ఉపాధ్యాయుడిగా 2016 లో నేను అవార్డు పొందడం జరిగింది. మరి ప్రస్తుతం నేను ట్యూటర్ ఫ్రైడ్ వారి ఉదాత్తమైన ఉన్నతమైన మరి ఐడియల్ టీచర్ 2020 అవార్డుకు నేను నామినేషన్ వేయడం జరిగింది. అందులో భాగంగా 6510 మంది సభ్యుల్లో నేను మొదటి స్టెప్ ఎంపిక కావడము నాకు చాలా ఆనందంగా సంతోషంగా ఉంది. మరి ట్యూటర్ ఫ్రైడ్ సంస్థ వారి విషయానికి వస్తే మరి ఆ సంస్థ వ్యవస్థాపకులు గౌరవ అధ్యక్షులు శ్రీ డాక్టర్ ఆర్బి అంకం గారు వారి యొక్క ఇంటర్వ్యూలు వారి యొక్క విద్యారంగంలో చేస్తున్న వారి సేవలు సలహాలు సూచనలకు నేను చాలా ఆకర్షితుడి అయినాను. అదే విధంగా ఆ సంస్థ డైరెక్టర్లు కోఆర్డినేషన్ సభ్యులు అందరూ వారు నిర్వహించే కార్యక్రమాలు ఎంతో హుందాగా ఉన్నాయి. అందుకే నేను ఈ అవార్డు పొందాలనే ఆలోచనతో నామినేషన్ వేయడం జరిగింది. అదే విధంగా ప్రథమ స్టెప్ లో మరి నేను ఎంపిక కావడము సంస్థ వారు నాకు ఎంపిక చేయడము నాకు గర్వంగా సంతోషంగా ఉందని భావిస్తూ మరి మునుముందు ఎట్టి అవార్డు నాకు విద్యారంగంలో బోధనా రంగంలో మరి ఎంతో ఉత్సాహంగా పనిచేయుటకు తోడ్పడుతుందని నేను ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను. ధన్యవాదాలు.